వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ ని టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది మూడో వన్డేలోనూ విండీస్ ని చిత్తుగా ఓడించింది మొదట కి దిగిన భారత్ రెండు వందల అరవై ఏడు పరుగులకు ఆల్అౌట్ అయింది టాప్ ఆర్డర్ నిరాశపరిచిన శ్రేయాస్ అయ్యర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు చివరిలో వాషింగ్టన్ సుందర్ దీపక్ చహర్ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది ఏ మాత్రం పోటీ ఇవ్వని కరేబియన్ టీమ్ నూట అరవై తొమ్మిది పరుగులకే కుప్పకూలిపోయింది హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు ప్రసిద్ధ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా దీపక్ చహర్ కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు ఈ విజయంతో విండీస్ పై వైట్ వాష్ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ ని టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది మూడో వన్డేలోనూ విండీస్ ని చిత్తుగా ఓడించింది మొదట బ్యాటింగ్ కి దిగిన భారత్ రెండు వందల అరవై ఏడు పరుగులకు ఆల్అౌట్ అయింది టాప్ ఆర్డర్ నిరాశపరిచిన శ్రేయాస్ అయ్యర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు చివరిలో వాషింగ్టన్ సుందర్ దీపక్ చహర్ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు మరోసారి భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది ఏ మాత్రం పోటీ ఇవ్వని కరేబియన్ టీం నూట అరవై తొమ్మిది పరుగులకే కుప్పకూలిపోయింది హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ మూడు ప్రసిద్ధ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా దీపక్ చహర్ కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు ఈ విజయంతో విండీస్ పై వైట్ వాష్ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు